70 ఏండ్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ 70 ఏండ్ల భారతదేశం ఏ విధంగా గ్రామాలు భారతదేశంలో ఉన్నాయో తెలుసుకోవడానికి భూపాలపల్లి జిల్లా మూలుగనపూర్ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచి మామిడి రవి గారితో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మీరు గ్రామ సర్పంచ్ గారు మీ అనుభూతి చెప్పండి, మీరు ఏ విధంగా తెలియజేస్తారు? నేను ఈ గ్రామంలో సర్పంచ్ అయ్యాను. నా విలేజ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా హ్యాపీగా అందరూ విలేజ్ ఉంటే అందరం హ్యాపీగా ఉన్నాం. మాకు సర్పంచ్ ఈ విలేజ్ నుంచి నాకు సర్పంచ్ పదవి కట్టబెట్టిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ కుటుంబాన్ని ఏర్పడింది మాది మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీ. ఫ్యామిలీలో నేను మేము ఉగ్రం అన్నదమ్ములు. అందులో నేను పెద్దవాడిని. చిన్ననాటి నుంచి చాలా కష్టపడి ఎదుర్కొంటూ ఇలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా మంచి పనులకు అయ్యేలాంటి మంచి కార్యక్రమాలు ముందుంటూ నేను పనిచేసేవాడిని. నాకు మిత్రులు అన్నలు తమ్ములు బావలు మరియు చిన్నారు ఉన్నందువలన వాళ్ళు నా ముందు ఉండడం వలన నేను ఎదగలేక అంటే వాళ్ళు నా ముందు ఉండడం వలన వాళ్ళు ఎన్నుకుంటే నేను పనిచేసేవాడిని. ఆ పనిచేసే క్రమంలో ఇన్ని సంవత్సరాలుగా కాలంలో పనిచేసిన క్రమంలో కుటుంబాన్ని విలేజ్ని అందరినీ మంచిగా చూసుకుంటూ వాళ్ళతో నేను మంచుకుంటూ సన్నిహితంగా ఉండుకుంటూ మంచి పనులు కార్యక్రమాల్లో ముందు ఉండుకుంటూ నాతో ఎన్నుకున్న మిత్రులు కూడా నాతో సమానంగా పనిచేసి అందరూ విలేజ్లను గ్రామాన్ని కాపాడుకుంటూ నేను చిన్నతనం ఉండేనా గ్రామాన్ని కాపాడుకుంటూ మంచి బాటలు మంచితనం నుంచి చిన్నతనం ఉండేనా మంచితనము మంచి 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 మాటలు మంచి ఎలాంటి చెడు అలవాట్లు వ్యసనాలకు కాకుండా మంచి కొందరిని మార్చి మా తోడు ఉండే మిత్రులను ఒక 20-25 మంది మా బ్యాచ్ ఉంటుంది. అందరం మంచి మిత్రులము, మంచి కలిసిమెలిసి పనిచేస్తాం. విలేజ్ కోసమైనా వారి అందరి సహకారమే మీ గెలుపుకున్నాం అనుకోవచ్చా? అవును సార్, వాళ్ళందరి సహకారమే ఆ మిత్రులందరి వారి గెలిపే నా గెలుపు అని. అతను గెలిస్తే మేము గెలిచినట్టే అని వాళ్ళు చాలా వాళ్ళందరి కష్టమంతా నాకు ధారపోసి నాకు గెలిపించినటువంటి నా మిత్రులందరికీ నేను మరీ మరీ కృతజ్ఞత తెలుపుకుంటూ. ఓకే, మీరు రాజకీయ అనుభవం లేకుండా కానీ మమ్మల్ని గెలిపించారు అనుకున్నారు, ఎప్పటి నుంచి మీకు రాజకీయాల్లో ఉన్నారు సార్? రాజకీయం సార్, నాకు మొన్న సర్పంచ్ ఎలక్షన్ నుంచల్లో మీరు వెలుగులోకి వచ్చారా? క్రితంలో ఏమన్నా అంటే మీరేమైనా కార్యకలాపాలు ఏమైనా చేశారా? గతంలో 2005 నుంచి రాజకీయ అనుభవాల్లోకి వచ్చాను. కానీ ఎలాంటి పదవి లేకుండా నేను నా ముందు ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళ వెనుక ప్రోత్సహించుకుంటూ వెనుక నా సలహాలు ఇచ్చుకుంటూ అందరినీ ముందు నడుపుతూ నేను వెనుక సైనికులుగా పనిచేసేవాడిని. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా? తెలంగాణ ఉద్యమంలో 2012 నుంచి బాగా నేను బాగా దాన్ని క్రియాశీలకన అంటే ఏది కార్యకర్త ఉన్నారా? విలేజ్ కమిటీ అధ్యక్షుడిగా చేపట్టి నేను 2014 నుంచి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు కమ్యూనిస్ కలిసి పనిచేసినాయి. ఆ విధంగా అప్పుడు నేను దానికి అప్పటి నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి అందరికీ బాగా క్రియాశీల పాత్ర పోషించి విలేజ్ని డెవలప్మెంట్ కోసం కానీ పార్టీ కార్యకలాపాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం చాలా నా వంతు కృషి. నాకు తోటి మిత్రులు కూడా సహాయం చేసి నన్ను ముందు పంపించేవాళ్ళు. మా నా వంతు కృషి కూడా దాంతో పాటు అంటే మీరు ఏ పార్టీలలో ఇంతవరకు మీరు సరే మీరు కార్యకలాపం చేశారు, ఏ పార్టీకి నాయకులుగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు? నేను సార్ నాకు 2000 ముందు అంటే 1995 నుంచి వెళ్ళి 95 అన్న మాకు మా అన్నగారు మాజీ ఎంపీటీసీ మామిడి సారయ్య గారి నుంచి అప్పటి నుంచి వెళ్ళి అన్నగారు గెలిచినప్పటి నుంచి నాకు రాజకీయ అనుభవం కొద్ది కొద్దిగా తెలుసు. పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అన్నతోనే నేను ఉండడం జరిగింది. నాకు అప్పటి నుంచిలే కొంచెం అవగాహన వచ్చింది. ఆ తెలుగుతోనే కొంచెం అన్న వెనువెంట ఉండి ముందు కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మంచి పనిచేసేవాడిని. అంతకుముందు నేను అప్పుడు నాకు ఓటు వచ్చిన తర్వాత 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఏ పార్టీలోకి మీరు వెళ్తారు? 2014 నేను అనివార్య కారణాల వల్ల అప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరంగా ఉండి అప్పుడు రాజకీయంగా మనకు ఒక పార్టీ కొత్తది తెలంగాణ కోసం పోరాడే శక్తులు నా మీద రావాలని
టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పెట్టిన క్రమంలో తెలంగాణ కోసం పోరాడేటువంటి వ్యక్తులు మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి మనమంతా సహాయ సహకారాలు అందించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి అమరులకు అమరవీరులకు కొంతమంది త్యాగాలు చేసి కొంతమంది చాలా ఇబ్బందులకు గురయ్యి ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈ తెలంగాణ రావడం జరిగింది. ఆ కష్టాలన్నీ వృధా పోలేదు. 2014 నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అప్పటి నుంచి 2014 కన్నా ముందు ఏ గౌరవం అయితే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ గౌరవము 2014 తర్వాత ఇవ్వలేదా? గల కారణాలు ఏంటంటే 2014 ముందు కాంగ్రెస్ పార్టీలో కొన్ని విలేజ్ పరంగా కానీ మీరు అనివార్య కారణం అన్నారు కదా, కొన్ని విలేజ్లో మాకు పార్టీల పార్టీ తప్పు లేదు కానీ విలేజ్లో ఉన్నటువంటి కార్యకర్తల లోపాల వల్ల మాకు అందులో అనుకూలించలేదు. అనుకూలించకపోవడం వల్ల అప్పుడే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేటువంటి అవకాశం వచ్చింది. అందుకనే అందులో పోయారంటే అవకాశం. ఇప్పుడు ఇదంతా వదిలిపెడదాము, ఇప్పుడు మన గ్రామానికి వెళ్తాము. మీకు మీ గ్రామ అంటే మీ గ్రామ సర్పంచుల కార్యక్రమంలో నాకు ట్రైనింగ్లో చెప్పిన అంశాలు, తర్వాత మీరు ఓట్లను ఎప్పుడైతే అడగబోతున్నారో అప్పుడు మీ గ్రామంలో కొంతమంది కొన్ని సమస్యలు చెప్పి ఉంటారు. ఏమేమి సమస్యలు ఇక్కడ ఉన్నాయని మీరు గుర్తించారు? ఇప్పటి వరకు కొండాపూర్ విలేజ్లో ఇప్పుడు అప్పుడు ముందున్న పార్టీలు కావచ్చు, ఇప్పుడున్న పార్టీలు కాదు, మీ యొక్క సమస్యలు ఏమున్నాయి మీ గ్రామంలో? సమస్యలు వాటర్ ప్రాబ్లం అవుతారు. వాటర్ ప్రాబ్లం అంటే మిషన్ బయట నీళ్ళు వస్తలేవా? మిషన్ బయట నీళ్ళు వస్తలేవు. దాని రాకపోతే దానిపైన ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఏమన్నా దరఖాస్తు రూపకంగా మీరు ఏమన్నా అంటే ఏది మీరు దరఖాస్తు ఇచ్చారా? సార్ దరఖాస్తు రూపకంగా ఏమీ ఇవ్వలేదు కానీ వాళ్ళకు రోజు ఎనీ టైం కలుసుకుంటూ ఏఈకి డిఈకి ఈఈకి కూడా కంప్లైంట్ చేసి దాని తొందరగా మా ఊరికి విలేజ్కి మిషన్ బయట నీళ్ళు వచ్చేటట్టు చేయాలి సార్ అని మేడం అని మేడం ఉంది, మేడం చెప్పినా సారు చెప్పినా ఈ డిఈకి అందరికీ కంప్లైంట్ చేసిన. మరి వచ్చినాయా? ఇప్పుడే కనీసం వచ్చి 3 రోజులు అవుతుంది సార్. 3 రోజుల నుంచి అక్కడ కరెంటు చక్కగా ఉండలేదు, అక్కడ మోటార్లు అక్కడ ఆ ప్రాబ్లంతోనే ఆగిపోయింది సార్. 3 రోజులు అవుతుంది మా విలేజ్కి వచ్చి మిషన్ బయట నీళ్ళు వచ్చి ట్యాంక్ ఎక్కినాయి కూర్చొని ఎంతకంటే ఇబ్బంది లేదు సార్ ఇక్కడ. ఓకే, సో ఇది మిషన్ బయట నీళ్ళు, తర్వాత మీ గ్రామం అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి బోర్లు కానీ లేదంటే బావులు కానీ ఈ ఎండాకాలం అధిగమించారా? ఎక్కడ అంటే నీటి కొరత ఏ విధంగా మీరు అధిగమించారు? నీటి కొరత అంటే సార్ అంతకుముందు ఐండ్ బోర్లు ఉండే, ఐండ్ బోర్ల మామూలుగా చిన్న కొట్టుకునే మందం ఉండే విలేజ్కి అవే చాలా ఇబ్బందులు పడి వాటి చిన్న చిన్న వాటిని నీటిని దుర్వినియోగం చేయకుండా వాటిని వాడుకుంటూ సక్రమంగా చేసుకుంటూ ఎంత కష్టాలు వచ్చినా బోర్లు వేసారు. మళ్ళీ మీరు అంటే బోర్ అంటే ఏది పంపులు వేసారు? అందులో మోటార్లు ఉన్నాయి సార్, అందులో హ్యాండ్ బోర్లు పీకి మోటార్లు వేసినాం. ఆ మోటార్లు వేసే క్రమంలో అందరికీ అంటే ఏది రకరకాల కొంతమంది పైప్ లైన్ ద్వారా ఏమన్నా ఇచ్చారా అంటే వాళ్ళ ఓన్ పైప్ ద్వారా? వాళ్ళ ఓన్ పైప్ ద్వారానే అంజలి వాళ్ళందరికీ కుటుంబ విలేజ్లందరికీ ఇవ్వడం జరిగింది సార్. ఇది సాగునీటి సమస్య కానీ ఇంటి ఏది ఇంటి వరకు సాగునీటి సమస్య ఎలా ఉంది? మీకు ఏమన్నా కెనాల్ ద్వారా మీ చెరువులు నిండే అవకాశం ఉందా? 2 దఫాల పంట పండే అవకాశం ఉందా మీ గ్రామంలో? గ్రామంలో 2 దఫాల పంటలు పండేది లేవు సార్. వర్షాకాలం అంటే ఏంటి, కాలానుకూలంగా వర్ష ద్వారం వల్లనే పండే అవకాశం ఉందా? వర్ష ద్వారం వల్ల చిన్న చిన్న కుంటలు ఉన్నాయి. అవి 4 సార్లు 4 వర్షాలు పడితే 4 పంటలు పండుతాయి. 4 వర్షాలు 4 సార్లు కుంటలు రెండుతనే పంటలు పండుతాయి. ఓకే, ఏమన్నా మిషన్ బయట మీకు కాళేశ్వరం నీళ్ళు ఉన్న 2021 నాడు ఏదైతే ప్రారంభించారో ముఖ్యమంత్రి గారు ఆ నీళ్ళు వచ్చే అవకాశాలు మాకు లేదు? లేదు సార్, మాకు ఆ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు మాకు ప్రాజెక్టు నుంచి వచ్చే అవకాశాలు లేవు. మాకు ఈ జీవితం కూడా ఇక ముందు కూడా కొంచెం మాకు మరి ఒకవేళ ఆ నీళ్ళు రాకపోతే ఇక్కడికి 2 దఫాల పంట వాడడానికి మీ చెరువులు నిండడానికి గొలుసు కట్టు అంటే చెరువులు కానీ లేదంటే కాలువల ద్వారా కానీ ఎక్కడి నుంచి మీకు వచ్చే ప్రపోజల్ ఉంది సార్? మాకు దేవాదుల పైపుల నుండి ఉంటే మాకు పని చేస్తే సార్, దేవాదుల పైపుల నుండి ఉంటే మాకు వచ్చే సోర్స్ ఉన్నాయి. అది దయచేసి ఈ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని దేవాదుల పైపుల నుండి మాకు ఇస్తే బాగుంటుంది సార్. ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్. రెండు 3 సార్లు పోయినాం. ఇప్పుడు రైతులు చేయాలని సంస్థ పోయి
మాకు ఎంజాయ్మెంట్ అని అది మీరు పెట్టారు ఇచ్చారు, కానీ వాళ్ళు ఇవ్వకపోవడం గల కారణం ఏంటంటే మరి మళ్ళీ మీరు ఎందుకు అడగలేదు? వాళ్ళు ఇవ్వకపోవడం గల కారణం ఏంటంటే ఈవీలే ఇంకో నలుగురు వ్యక్తులు మాకు ఎంజాయ్మెంట్ ఇచ్చారని అవసరం లేదు, మా వీలైలు అన్ని సక్రమంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మీరు అవసరం లేదు సార్ అని వాళ్ళు చెప్పారట. ఒకసారి దాని వరకు మాత్రమే, ఇంకొకరు దరఖాస్తు పెడితే అది అది అనుకుంటే అది అతని అతని ఇష్టం, కానీ మీ ప్రకారం మీరు దరఖాస్తు పెట్టిన ప్రకారం కార్యాలయం అయితే మళ్ళీ సమాధానం రావాలి కూడా రాలేదు సార్. మాకు మేము కొంచెం వెనకబడిపోయినట్టు కొన్ని కొంచెం కొత్తగా సర్పంచ్ కాబట్టి కొంచెం ఆగ్రహం కానీ మీ పాత కాగిన ప్రకారం వాళ్ళు వస్తారా రాగా ఎప్పుడు మరియు లిఖిత పూర్వకంగా రాసి తిమ్మారావు గారిని మనకు ఊరికి వచ్చి విధంగా వచ్చి తిమ్మారావు మనకు రెవెన్యూ సిబ్బంది మొత్తం వచ్చి విలేజ్ని ఊరికి 4 రోజులు ఉండి చొరవ తీసుకొని మనకు పట్టాలు ఇచ్చి మాకున్నటువంటి ఏడ్సరంలో 400 చిల్లర ఎకరాలు దానికి 600 చిల్లర ఎకరాలు బై నెంబర్లు వేసి దొంగ పాస్బుక్లు తయారు చేశారు. ఆ తయారు చేయడం వల్లే విలేజ్ మొత్తం కోల్పోయింది. ఇలా బెనిఫిషియర్ మొత్తం కనీసం పట్టదారుడు అనేటోడు పక్కకున్నాడు, బై నెంబర్ వేసి ఆ పట్ట దొంగ పాస్బుక్లతో ఇలా రైతు బంధు పెంచుండు, రైతు బీమా తీసుకుంటుండు, ఏదో ఏదో సిటీలో ఉన్నటువంటి వానికి పట్టాలు ఇప్పి పాత మునుకుంటున్నటువంటి రిటైర్డ్ విఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి వాళ్ళను సిటీ నుంచి ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు పట్టాలు ఇచ్చింది కదా. ఇక్కడ విలేజ్ ఉన్నటువంటి వాళ్ళకు ఏం లేదు. అలాంటప్పుడు మీరు దాదాపు మొన్న సీజన్లో ఎప్పుడైతే రైతు బంధు పడుతుంది అన్నప్పుడు ఆ రైతు బంధు మొత్తమే ఆపమని మీరు ఎందుకు వ్యవసాయ శాఖ అధికారికి సంప్రదించలేదు? ఒకవేళ మీరు లిఖితపుడు కనుక అసలు ఇక్కడ ఏది ఇక్కడ వాళ్ళకి ఎవరెవరికి ఉన్నది ఎవరెవరికి లేదు అని అటు ఒకటి వ్యవసాయ శాఖ కానీ ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మొత్తమే మొత్తం రైతు బంధు ఆపండి, ఎవరెవరికి ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాతనే మీరు ఇష్యూ చేయమంటే అవన్నీ బయట పడేది కదా. అప్పుడే ఏం సార్ ఆ పని మేము చేయలేదు, ఇంతకుముందు కొన్ని నెంబర్లు తీసుకున్నా సేకరించుకొని ఇవి ఫేక్ నెంబర్లని సార్కి ఇవ్వడం జరిగింది. అది అది రైతు బంధు ఆపేసిండు. రైతు బంధు ఫేక్ నెంబర్లని మీరు కాదు కదా, మీరు ఒక అధికారి అంటే మీరు ఒక సర్పంచ్గా వాళ్ళకు ఏది ఏది వాళ్ళకు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు కదా నిర్ణయించవలసింది. మీరు కొంతమంది పేర్లు లిఖించుకుంటే పగయావ కోసం కూడా ఉన్నది కదా. అదే సార్, మీరెందుకు ఏది మీ మీ ఓన్ నిర్ణయాలు మీరెందుకు మీ చేయాలి? సరే ఆ ఓన్ నిర్ణయం తీసుకోవడం వల్లనే కొన్ని నెంబర్లకే పరిమితమే సార్. ఆ పరిమితమైన కాలంలో కొన్ని రైతు బంధువులు ఆడడం జరిగింది. కొంతమంది మనకు విలేజ్ అందరూ సహకరిస్తే మనకు సరే ఇప్పటి నుంచి సహకారం తీసుకోండి మొత్తం మీద. ఈ రైతు బంధు ఇంకా అంటే ఎవరికైతే వస్తుందో అంటే అక్రమంగా రెవెన్యూ అధికారులు అందరూ ఇప్పటికైనా విలేజ్ సహకరించి రెవెన్యూ అధికారులు మొత్తం మోక సర్వే చేసి విలేజ్ మొత్తం కొండాపూర్ రికార్డు మొత్తం సార్ అందరికీ పట్టాలి అర్హత ఉన్న వాళ్ళకి నిజమైన లబ్ధిదారులకు ఇక్కడ పట్టాలి. ఇక్కడ మైనింగ్ ఈ మైనింగ్ లో ఎంత ఈ మీటింగ్ లో మీ గ్రామ పంచాయతీ తరఫున మీరు అక్కడ మీరు మీరు అక్కడ అడిగే అంశాలు అసలు దేని కొరకు ఈ మీటింగ్ సార్? కొన్ని ప్రజా ప్రయసేకరణ మీటింగ్ పెడుతుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ అని పొల్యూషన్ బోర్డు వరంగల్ వారు వస్తున్నారట, దాని గురించి మమ్మల్ని జిఎం గారు కంట్రాక్ట్ చేయడం జరిగింది. చేసి సర్పంచులు అందరినీ కూర్చొని పెట్టి ఏదో గ్రామాల్లో ఉన్నటువంటి ల్యాండ్ లూజర్లందరినీ మాట్లాడి సేకరించిన క్రమంలో ఇక్కడ కొండాపూర్ గ్రామంలో హై స్కూల్ జెడ్పిహెచ్ హై స్కూల్లో మీటింగ్ మేము పెడుతున్నాము. ఇందు మూలంగా ల్యాండ్ లూజర్ అందరు వస్తున్నారు, మీ గ్రామ పంచాయతీ కూడా మాకు మీ సహాయ సహకారాలు కావాలి అని నాకు ఇంతవరకు చెప్పింది సార్. మరి ఒకవేళ ఇక్కడ కనుక వాళ్ళు ల్యాండ్ మీ గ్రామం నుంచి ఎంత అయితే దానికి ఎంత పరిహారం ఇస్తుంది? పరిహారం ఇప్పటివరకు ప్రకటించలేదు సార్. ఆ OC3 మైనింగ్ కనుక మాకు పక్కనే ఉన్నది కనుక మాకు ఆరోగ్యపరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు అన్ని తీరులో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ OC3 తక్షణమే ఆపేసి ఈ కొండాపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీకి అందరికీ న్యాయం తగు విధంగా న్యాయం చేసి ఈ విలేజ్ని ఇక్కడినటువంటి పక్కనే ఉన్నది కాబట్టి దానికి ఆరోగ్యకరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు దూరం అవుతుంది కనీసం ఈ బోర్లు పోయి మాకు వాటర్ స్టోర్లు కావచ్చు తాగునీటి సమస్య అన్నిటి మీద ఇబ్బంది జరిగి గాలి ధూళికి ఇక్కడ ఉన్నటువంటి ఓసీ అత్యే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొండాపూర్ గ్రామ ప్రజలకు అసలు ఎలాంటి న్యాయం జరగదు, అన్యాయం జరుగుతుంది. వాళ్ళ నోరు మొత్తం దుబ్బే పడి రైతులంతా
నమో నారాయణ దిక్కులేని పరిస్థితిలో ఇప్పటికే సగం సగం ఊరికి విలేజ్ సగం మంది మొత్తం వలస జీవులు ఉన్నాయి. ఆ వలస జీవుల వల్ల ఈ ఓషిత్రి వల్ల ఉన్న ఊరు మొత్తం వెళ్ళిపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే ఈ సింగరేణి కాలనీసును ఈ ఓపెన్ కాస్ట్ ఫ్రీని దీన్ని ఎంబడే ఆపేసి రద్దు చేసి తగిన న్యాయం దీనికి చేపడతారని నా యొక్క మనవి సార్. మీరు ఇందాక చెప్పేయాలని అంటే ఏంటి, ప్రభుత్వం రద్దు చేసుకోవాలంటుంది. ఒకవేళ ప్రభుత్వం అట్లా రద్దు చేసుకోకపోతే మీ మీ డిమాండ్స్ ఏంటి, మీ గ్రామ ప్రజల యొక్క కోరికలు ఏంటి అంటే మీకు పునరావాసం కల్పించి ఎంజాయ్మెంట్ సర్వే చేపించి అందరికంటే పట్టాలు ఇచ్చి కనుక అంటే అందరికి పునరావాసం కల్పిస్తే ఏం చెప్పి మీ గ్రామ ప్రజలు మీరు అందరూ అంటే ఇక్కడ పోవడం సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నాం సార్. మాకు పునరావాసం కల్పించడైతే మేము సంతోషంగా వెళ్ళిపోవాలి సార్. మాకు అదేవిధంగా మేము పక్కనే ఉన్న కనీసం 15-150 మీటర్ల దూరాన్నే ఉన్నాం కాబట్టి సార్ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు మొన్న పోటీ తీర్పు విధంగా మమ్మల్ని పునర్వాస కేంద్రానికి దూరంగా తరలించి మాకు అందరికీ ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ఈ సింగరేణి కాలనీస్ కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని మమ్మల్ని పునర్వాసం కల్పించగలని నేను కోరుతున్నాను సార్ ప్రభుత్వాన్ని. పూర్తిగా మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలి, మీ యొక్క సందేశం ఎలా మీ గ్రామ ప్రజలు మీకు సహకరించాలి, మీరు మీ గ్రామ ప్రజలకు ఎలా సహకరించాలి అభివృద్ధి పదంలో? అభివృద్ధి పదం ఏంటంటే సార్, మేము అందరం విలేజ్ మొత్తం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కలిసికట్టుగా పనిచేసినట్టయితే ఈ విలేజ్ని అభివృద్ధి పదంలో నడవడానికి ఆస్కారం ఉంది సార్. అందరం దయచేసి విలేజ్ అంతా నా వైపే కాకుండా అందరి వైపు అందరం కలిసికట్టుగా నేను సర్పంచ్నే కాకుండా అందరం మన వంతు సహాయం మనం చేసి మన విలేజ్ని అభివృద్ధి పదం నడిపించుకోవాలని అందరూ తన వంతు తన సహాయం చేసి ఏ ఒక్కరు కూడా ఇట్లా అట్లా ఒకరు దుష్ప్రచారాలు విమర్శలకు దారి తీయకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఏ బాటలైనా నడిచి మనం అందరం కనీసం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనందరం అదే విధంగా నడుచుకోవాలని నేను విలేజ్ని కూడా కోరుకుంటున్నాను సార్. సో ఇదండి మామిడి రవి గారు గ్రామ సభ్యుల ఒక గ్రామ ప్రజల ముందు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తించారు. ఏదేమైనా కానీ మన గ్రామం అభివృద్ధిలో ఉండాలని ప్రసిద్ధి కూడా అందరికీ కలిసింది, సంక్షేమ పథకాలను కలిసింది. అంటే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ పట్టకోలున్నారు, తర్వాత దాన్ని ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ సాల్వ్ చేసేవారు ఒకరు, రైతు బొమ్మ తీసుకునేవారు మరొకరు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఉపాధి హామీ కూడా పూర్తిగా కరువు అయింది. ఉపాధి హామీ కన్నా ఇప్పటికీ మేము ఎంపీడీఓ దగ్గర పోయినా కానీ మాకు సమస్య పరిష్కారం కాలేదు. సో తక్షణం దానిపైన కూడా మేము ఇక్కడ ఫీల్డర్ సెంటర్ తీసేసి ఉన్నాము. ఇక్కడ ఇంకా అనేక సమస్యలు అంటే ఏంటి, మాకు డ్రైనేజ్ సమస్య కానీ లేదా రోడ్ సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవేళ అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో ఏదైనా జరిగే మీటింగ్లో కనుక ఒకవేళ మా ఒక అంటే మా యొక్క డిమాండ్స్ కనుక ప్రభుత్వం ఉండదు, మైనింగ్ వాళ్ళు ప్రభుత్వం కనుక అంగీకరిస్తే ఇక్కడి నుంచి మేము పడిపోవడానికి సిద్ధంగానే ఉన్నాము. ఎందుకంటే రానున్న కాలంలో ఇక్కడ ఇది పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి మా ఇక్కడ మత్స్యకారణం ఎక్కువ ఉండడం వల్ల చేపలు చెరువులలో కూడా బతికే అవకాశం లేదు. కాబట్టి మాకు పునర్వాసం కల్పిస్తే ఆ విధంగా చేయాలి, లేదంటే పొల్యూషన్ తగ్గించాలి. ఇది ఇప్పట్లో ఇది కాల్చవచ్చు, దాదాపు సమయం వచ్చే అవకాశం ఈసారి ఎంత సమయం వచ్చినా కానీ హైకోర్టు తీర్పాకారం మాత్రం మాకు పునరావాసానికి అన్ని హక్కులు కల్పిస్తే మాత్రం మేము తెలియకోవడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఏదేమైనా కానీ ఈ గ్రామం సరే ఇది దురదృష్టమో అదృష్టమో, ఎందుకంటే ఇది ఒకవేళ మైనింగ్ చెట్లు కనుక పూర్తి కల్పించి మంచి చోట అటు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు కోరుకున్నట్టుగానే వీళ్ళు ఉండేంత వరకైనా కానీ గ్రామం అంటే గ్రామానికి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ గ్రామానికి కావాల్సినటువంటి బడ్జెట్ కానీ కేటాయించి అటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామానికి సహసగాలు చేసి పూర్తిగా అభివృద్ధి పదంలో వీరిని ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఇక్కడికైనా పోయినా కానీ వీరిని అభివృద్ధి పదంతో పాటు వాళ్ళకి ఉపాధి కూడా కల్పించాలనే ఐడియా నాకు బలంగా నమ్ముతుంది. థ్యాంక్ యూ సార్.